కృష్ణుడుగా సింహాసనాన్ని అధిష్ఠించలేకపోయినాడు. యాదవత్వము అంటే గొల్ల కులము అనుకుంటారు చాలామంది, కానీ అది సరియైనది కాదు. కరెక్ట్ సరియైన అర్థం తెలుసుకోవాలంటే ఇక్కడ మనము మహాభారతంలోని యయాతి మహారాజు యొక్క కథను తెలుసుకోవలసి ఉంటుంది. ప్రాచీన కాలంలో చంద్రవంశంలో యయాతి మహారాజు గారు ఉండేవారు. ఆయనకు ఇద్దరు భార్యలు, మొదటి భార్య దేవయాని, రెండవ భార్య శర్మిష్ఠ. దేవయాని రాక్షస గురువు అయిన శుక్రాచార్యుల వారి కుమార్తె. శర్మిష్ఠ రాక్షసరాజైన వృషపర్వుని కూతురు. వారిద్దరూ చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగిన వారే. యయాతి గారికి దేవయాని వలన ఇద్దరు పుత్రులు, శర్మిష్ఠకు ముగ్గురు కుమారులు జన్మించినారు. కొంతకాలం గడిచిన పిమ్మట ఒకనొక సందర్భంలో మహారాజు గారు శర్మిష్ఠపై ఎక్కువ అనురక్తిని చూపిస్తూ తనని ఉపేక్షిస్తున్నారనే భావం కలిగింది దేవయానికి. ఆమె తన తండ్రి అయిన శుక్రాచార్యునితో చెప్పుకొని బాధపడింది. శుక్రాచార్యుడు ఈ విషయం తెలిసి ఆగ్రహోదగ్రుడైనాడు. ఆయన ముందు వెనుకలు ఆలోచించుకోకుండా యయాతి మహారాజును శపించేశాడు. తన కోపమే తన శత్రువు అని మనకు పెద్దలు అని చెప్పిన మాట ఎన్నడో ఉన్నది. సకల శాస్త్రాలు తెలిసిన మేధావి అయిన శుక్రాచార్యుల వారు కూడా క్రోధానికి లోపడ్డారు. ఆయన ఆవేశంలో యయాతి మా గారిని నీవు అకాల వార్ధక్యం పాలవుదువుగాక అని శపించారు. అంటే ఉన్న పళ్ళంగా యయాతి ముసలివాడైపోయినాడు. జరిగిన నష్టం ఎవరికి, తన కూతురికే కదా. కానీ కోపంలో ఉన్నప్పుడు మనం ముందు వెనకలు ఆలోచించలేమనేది దీన్ని బట్టి తెలుస్తున్నది. అప్పుడు మళ్ళీ దేవయాని యయాతి మహారాజు కలిసి శాప విమోచనం గురించి ప్రార్థించారు శుక్రాచార్యుడు. అప్పుడు ఆయన శాంతించి తన తప్పిదం తెలుసుకొని శాప విమోచనకు ఒక మార్గాన్ని చెప్పారు. నీ కుమారులలో ఎవరైనా నీ జరాభారాన్ని తీసుకుంటే నీవు యవ్వనవంతునిగా ఉండగలవు అని చెప్పారు శుక్రాచార్యుల వారు. దానికి యయాతికి కోపం వచ్చి ఆయన తన కుమారుణ్ణి శపించాడు. నీకు నీ సంతతి వారికి రాజ్యార్హత లేకపోవుగాక అని శపించాడు. ఆ యదువు యొక్క వంశస్థులే యాదవులైనారు. అందుకని యాదవ వంశములో పుట్టిన కారణంగా శ్రీకృష్ణుల వారికి సింహాసన అధిష్ఠించే యోగం కలగలేదు. మధురానగర రాజైన కంసుని సంహరించినప్పుడు కూడా కృష్ణుడు కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుల వారినే మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టారు, కానీ తాను సింహాసనం ఎక్కలేదు. సో అందువల్ల అప్పుడు జరిగిన ఆ లోపాన్ని పూరించుకొనడానికి కలియుగంలో శ్రీకృష్ణుడు కృష్ణరాయలుగా అవతరించి విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించినాడు అని తిమ్మన గారు ఈ పాదములో చెప్పారు. తర్వాత రెండవ పాదములో గొల్ల ఇల్లాండ్రతో గోడిగించుట చేసి పరకామిని సహోదరత చూప అన్నారు. కృష్ణావతారంలో ఆయన గొల్లభామలతో రాసక్రీడలు జరిపి కొన్ని అపవాదులకు గురైనాడు కాబట్టి ఆ దోషాన్ని పరిహరించుకొనడం కొరకు కలియుగంలో పరకాంతలను తన సహోదరి సమానులుగా సంభావించి గౌరవించినారు రాయల రూపంలో. వరదయ్య, ఈ వరదయ్య
మువ్వగోపాల స్వామిని ఆరాధిస్తూ మొదట చాలా ఆకతాయిగా ఉండేవాట. తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత క్షేత్రయ్యగా మారాడు. కూచిపూడి, పెదపూడి, ఘంటసాల, మొవ్వలో జన్మించాడు ఆయన. సో మొవ్వలో వేణుగోపాల స్వామి ఆలయం ఉండేది. ఆ స్వామి మీద అతి ప్రేమ పెంచుకుని ఊరూర జ్ఞానోదయం అయ్యాక క్షేత్ర పర్యటన చేస్తూ ఈ క్షేత్రయ్య పదాలని ఆయన రచించాడనమాట. అందుకని ఆయన క్షేత్రయ్య అనే పేరు సార్థకమైంది. అయితే ఈ క్షేత్రయ్య పదాలన్నీ కూడా ఒక అష్టవిధ నాయికలు, అంటే నాయిక అవస్థలని, అంటే ఒక నాయిక స్వాధీనపతిక, ఒక నాయిక విప్రలబ్ధ, ఒక నాయిక కలహాంతరిత, ఒక నాయిక ఖండిత, విరహోత్కంఠిత. ఇలాగా ఒక్కొక్క నాయికని ఆయనలో అవలంబింపజేసుకుని ఆయన రచించాడు. ఉదాహరణకి ఒక నాయికని నేను ఆయన పద సాహిత్యం ఎలా ఉండేది అంటే చాలా అమోఘంగా ఉంటుంది. అంటే ఇది శృంగార తత్వం అయినప్పటికీ మరి అన్నమాచార్యుల వారు సంకీర్తనలు రాశారు. అన్నమాచార్యుల వారు గురువుట మరి క్షేత్రయ్య గారికి. అన్నమాచార్య సంకీర్తనలు మన జానపదం, ప్రబోధం, తర్వాత ఎన్నో రకమైనటువంటి సామాజిక వ్యవస్థను బట్టి ఆయన రచిస్తే ఈయన శృంగార పదంగా రచించాడు. అందుకని పదం అనేదానికి పాటకి పదం అనేది సామాన్య అర్థంలో పదం అంటున్నాం అన్నమాట. ఎవడే వాడు, ఎవడే వాడు, ఆ ఒక్క ఎవడే వాడు అన్నది ఒక 100 రకాలుగా అభినయించగలుగుతాం అన్నమాట. ఎవడే వాడు, ఎవడే వాడు, ఎవడే వాడు, మొన్నటి నుండి మన ఇంటి చూటూను మరులు కొన్నాటూల తిరుగాడు చున్నాడే ఎవడే వాడు, ఇలా అంటుందన్నమాట. ఇలా అని ఆవిడేం చేస్తుందంటే, పండు వెన్నెల రేయి పవళించి పవళించి, పండు వెన్నెల రేయి పవళించి పవళించి, నిదుర రాకని వనమున కేగా. నిద్ర రాలేదు ఆవిడకి, పడుకుని అప్పుడు ఆవిడ బ్యాక్యార్డ్లోకి అంటే వనంలోకి వెళ్ళింది ఆవిడ. లక్ష్మణుల పరచిత్రికులు గొప్పవారా, పాండవులు గొప్పవారా అని చెప్పి దానికి శ్రీకృష్ణ దేవరాయలు చెప్పిన సమాధానం ఏమిటంటే, పాండవులే గొప్పవారు, వీళ్ళు మానవ మాతృలు అయినా సరే చాలా గొప్ప గొప్ప కార్యాలు సాధించారు. వాళ్ళైతే దైవాంశ సంభూతులు కాబట్టి వాళ్ళు గొప్ప కార్యాలు చేయడంలో
పెద్దగా మనం అంటే ఆశ్చర్యం లేదన్న అన్న విషయం. ఈ కథ చిన్నప్పుడు నేను వేరే రకంగా విన్నాను. యాక్చువల్గా ఒకసారి బాలమిత్రులైనా చందమావళి అని వచ్చింది, దాంట్లో అడిగిన ప్రశ్న ఏమిటంటే, రాయల వారు ఒక రోజున ఆ ప్రశ్న అడుగుతారు సభని. ఆ ప్రశ్న ఏమిటంటే, భరత శత్రుఘ్నులు లక్ష్మణుడు వీరి ముగ్గురికి రాముడు అంటే చాలా అనన్య సామాన్యమైన సోదర ప్రేమ ఉన్నది, అలాగే భీముడికి అర్జునుడికి నకులకి సహదేవుడికి వీళ్ళకు కూడా ధర్మరాజు అంటే కూడా చాలా 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 సోదర ప్రేమ ఉన్నది, వీళ్ళ సోదర ప్రేమ గొప్పదా వాళ్ళ సోదర ప్రేమ గొప్పదా అని, అది ప్రశ్న. దానికి చివరికి యాజ్ యూజువల్ అంటే ఎట్లా ఎండ్ అవుతుందంటే దానికి తెనాలి రామకృష్ణుడే సమాధానం చెప్తాడు. అతను ఏం చెప్తాడంటే, పాండవుల సోదర ప్రేమే గొప్పదంటాడు. పాండవుల సోదర ప్రేమ గొప్పదంటానికి అతను ఇచ్చే రీజనింగ్ ఏంటంటే, లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళందరూ మహావీరులు అయినా సరే రాముడి కంటే పెద్ద వీరులు కాదు, కాబట్టి రాముడితో పోల్చుకుంటే వాళ్ళు తక్కువ వీరులే, కాబట్టి వాళ్ళు ఆయనకి గౌరవం ఇచ్చారంటే అది గౌరవంతో పాటు కొద్దిగా భయం కూడా ఉంటుంది, అక్కడ భయంతో కూడిన గౌరవం అది. కానీ పాండవుల్ని తీసుకుంటే కనుక ఒక భీముడిని తీసుకున్నా అర్జునుడిని తీసుకున్నా వీళ్ళందరూ ధర్మరాజు కంటే కూడా చాలా బలవంతులు, చాలా 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 గొప్ప వీరులు వాళ్ళు. ధర్మరాజే ఒకంగా చెప్పాలంటే వాళ్ళు తక్కువ వీరుడు. అయినా సరే ధర్మరాజు మాట కట్టుబడి వాళ్ళు కంప్లీట్గా ఆయనకి సరెండర్ అయ్యి ఆయన చెప్పినట్టల్లా విన్నారు త్రూఅవుట్. కాబట్టి ఇక్కడ భక్తితో కూడిన ఇక్కడ భయంతో కూడిన ప్రేమ అయితే కనుక అది నిజమైన ప్రేమ, కాబట్టి పాండవుల సోదర ప్రేమే గొప్ప ప్రేమ అని చెప్పి ఇతనాల రామకృష్ణుడు చెప్తాడనమాట. అప్పుడు యాజ్ యూజువల్ రాయల వారు అందుకు రామకృష్ణయ్య బహుమానం అన్నట్టుగా ఆయనకు బహుమానం ఇస్తారు. అది కథ. ఈ కథ నేను విన్నాను ఇందాక సత్యనారాయణ గారు చెప్పినందుకు నాకు అది గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. ఇక అనుకున్న అంశం ఏమిటంటే, యాక్చువల్గా ఒక పాట గురించి చెప్తా అనిపించింది. మనం జనరల్గా సాహిత్యంలో ఏంటి సాహిత్య వేదికలో సినిమా పాటల గురించి ఎక్కువగా చెప్పుకోం, ఎందుకంటే సినిమా పాటలు చాలా వేదికలు ఉన్నాయి కదా అని చెప్పి. కానీ వన్స్ ఇన్ ఎ వైల్ ఎక్సెప్షన్ అనేది బాగుంటుంది. ఈ పాట మీకు అడుగుతాను, యాక్చువల్గా ఎవరన్నా గెస్ కొట్టండి, ఒకటి ఒకటి చెప్తా ఉంటాను ఈ పాట గురించి. ఈ పాట 1978లో వచ్చిన సినిమాలో అది. ఎంచుకోవడంలో ఈ గౌతమీపుత్ర శాతకర్ణిని కాకుండా వేరే చక్రవర్తి ఎంచుకుని ఉంటే బాగుండే, ఎందుకంటే కొన్ని విషయాలు ఎక్కువ ఉన్నాయి ఆయన గురించి తెలిసినవి. ఈయన గురించి ఈయన 2 యుద్ధాలు చేశాడని తప్ప పెద్దగా చరిత్ర ఎక్కువ లేదు. ఎవరికి తెలిసినా ఏదో సృష్టించాలి అక్కడ. అంటే ఈయన మూల పురుషుడు శాతవాహనుడు. శాతవాహనుడు అని ఆ పేరు ఎందుకు వచ్చిందని మనం ఆలోచిస్తే, అంటే ఏదో వాహనం మీద ఎక్కాడనేది అర్థమవుతుంది. ఏమిటా వాహనం శాతం అంటే ఏమిటి అంటే, ఒక కథ ఉంది. మునుపు దీపకర్ణి అని ఒక రాజు ఉండేవాడట. ఆయనకి ఎంతసేపటికి సంతానం కలగకపోతే ఈశ్వరుడు ఒకసారి కలడు ప్రత్యక్షమే. ఒకసారి అడవికి వెళ్ళి అక్కడ సింహంతో ఆడుకున్న ఓ మనుషుడు కనిపిస్తాడు అని. అలా వెళితే ఒకడెవడో సింహం మీద కూర్చొని స్వారీ చేస్తున్నాడు. స్వారీ చేస్తుంటే ఈయన బాణం వేసి ఆ సింహాన్ని చంపేస్తే ఆ సింహం యక్షుడైపోయి, నాకేదో శాపవశాత్తు నేను ఇలా సింహంగా జన్మించాను, సింహంగా జన్మించాను, సరే ఈ పుత్రుడు సింహం పాలు పెరిగి తాగి పెరిగాడు, చాలా మహాయోధుడు అది ఇదని చెప్పాడు కాబట్టి సరే ఈయన ఆయన చెప్పిన ప్రకారం ఆ కుర్రాన్ని తీసుకొచ్చి పెంచుకున్నాడు. కాబట్టి ఆ సాతుడు, ఆ సింహం పేరు సాతుడు అంటారనమాట. సాతుడో సాతుడో తెలియదు కానీ అందుకని అది ఎక్కి స్వారీ చేశాడు కనుక శాతవాహనుడు అని వాడికి పేరు వచ్చిందట. ఆ మూల పురుషుడి పేరు మీద వీళ్ళని శాతవాహనుడు ఉన్నారు. ఈ శాతవాహనుడు ఏంటంటే మన శంకరదాదా MBBS లాగా ఏదో కాస్త బలం అంతా ఉంది తప్ప పెద్దగా చదువుకున్నవాడు కాదు. పెద్దగా చదువుకున్నవాడు కాదు కాబట్టి, కానీ
ఒక పోయి పోయి ఒక పండితుడి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు అలా జలకాలాటలు అన్నట్టు గలగల పాటలలాగా ఓ సరోవరంలోకి వెళ్ళి ఇద్దరు ఆడుకుంటున్నారట. ఆడుకునేసరికి వీడు ఒకళ్ళ మీద కూడా నీళ్లు చల్లుకుంటున్నారు. నీళ్లు చల్లుకుంటూ ఉంటే ఈవిడ పాండిత్యం ప్రదర్శించదలుచుకుంది. అంటే మరీ ఎక్కువగా వేసి ధర కొడుతున్నాడు నీళ్లతో. నాకు చాలా ఎక్కువ అవుతుంది నాయన అని రాజన్ మా మోదక ఇస్తాడయ అందుట సంస్కృతంలో. అంటే నాకు అస్త మాం ఉదకై తాడయ అంటే అంతకంత గట్టిగా నీళ్లతో కొట్టకు అని. అంటే మా ఉదకానికి మా మోదక అయిపోయింది అది. అంటే వీడేమర్థం చేసుకున్నాడంటే ఓ మోదకాలంటే కుడుములకు కావచ్చు, కుడుముల కోసం అడుగుతుంది అని చెప్పేసి కుడుములు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించేసరికి రాణికి వచ్చింది, చీచీచి నీకు ఇంతేమిటి ఇంత పామరుడవి, నీకు ఇంత జ్ఞానం కూడా లేదా అంటే తిట్టిపోసినట్టే ఆయనకి ఎన్ని రాజ్యాలు జయించాడు, ఎంతమందిని తురిమాడు తరిమాడు అనేది అంత అప్రస్తం. వీడెవడో నాకు వీడికి ఇంత సంస్కృతం కూడా రాదు, నాకు భర్తగా తగ్గవాడు కాదు అనుకున్నేమో కాస్త తిట్టింది. వీడు వెళ్ళి విచారంగా ఇంట్లో కూర్చున్నాడు. అంటే చీచి ఇంతే రాజు ముందు అందరి ముందు నన్ను నవ్వేశారు ఇట్లా పరివారం అంతా. వీడేంటి నన్ను చూసి ఇట్లా నవ్వుతున్నారని చెప్పేసి దుర్యోధనుడు మహేశ్వరరావు అవమానం పొందిన దుర్యోధనులాగా వెళ్ళి విచారగ్రస్తుడై కూర్చున్నట్ట. కూర్చునేసరికి అప్పుడు ఆయన కురువులు ఇద్దరు పండితులు ఉండేవారు, గుణార్జుడని శర్వవర్మ అని. నాకు ఎవడైతే పండిత్ నన్ను 6 నెలల్లో పండితుడు చేస్తాడో, పండితుడు ఎలా అవ్వాలని ఆలోచిస్తుంటే శర్వవర్మ అనేవాడు వచ్చి, నేను నిన్ను మామూలుగా సంస్కృతం నేర్చుకోవాలంటే 12 సంవత్సరాలు పడుతుంది, నేను 6 సంవత్సరాల్లో చేస్తానన్నాడు. 6 సంవత్సరాలు ఏంటి నాకు, 6 సంవత్సరాలు అంటే నేను నా సంస్కృతం చదివితే ఎలా కూర్చుంటాను రాజ్యాన్ని పరిపాలించాలంటే, సరే అని చెప్పేసి 6 నెలలో చేస్తానన్నాడు. 6 నెలల్లో చేస్తాననేసరికి పక్కనే ఉన్నాడు గుణార్జుడు, ఏమిటిది నేను ఇంత పండితుణ్ణి, నాకు ఇన్ని భాషలు తెలుసు, నాకు ఎంతో టైం పట్టింది నీ భాషలు అధ్యయనం చేయడానికి, 6 నెలల్లో ఎలా చేస్తావు నువ్వు, 6 నెలల్లో కనుక ఈ రాజు ధర్మశృంగారం అనగా వివాహం. శుభము సుఖము సృష్టికి మూలము శృంగారమే మోక్షము, ధర్మశృంగారమే మోక్షము. ప్రకృతి పురుషుల, ప్రకృతి అనగా స్త్రీ, ప్రకృతి పురుషుల ప్రియ సమాగమము, ప్రకృతి పురుషుల ప్రియ సమాగమము, పూజించదము అందరము, పూజించదము ప్రతిదినము. పాలబట్టమున లింగం సృష్టికిదే తొలి రంగం, పాలబట్టమున లింగం సృష్టికిదే తొలి రంగం, ఆనందరసతారంగమిది కాకూడదు బహిరంగం, ఆనందరసతారంగమిది కాకూడదు బహిరంగం. ధర్మ సాధనం శరీరం అంగాంగం అతి పవిత్రం, ధర్మ సాధనం శరీరం అంగాంగం అతి పవిత్రం, ఆత్మ చూడంటూ అంకితమైతే అప్పుడు కావాలి పరస్పరం. వేద మంత్రముల వేల దీవెనల మధుర బంధమే వివాహం, వేద మంత్రముల వేల దీవెనల మధుర బంధమే వివాహం. తరతరాలుగా విశ్వసించి ఇది సాగుతోంది జన ప్రవాహం. శుభము సుఖము సృష్టికి మూలము శృంగారమే మోక్షము, ధర్మ శృంగారమే మోక్షము, ధర్మ శృంగారమే మోక్షము. నా
నారికేళముల నివేదనం నారీస్తనముల ఉపమానం నారికేళముల నివేదనం నారీస్తనముల ఉపమానం మాతృత్వ మమతానురాగముల మహోన్నతికి అభివందనం మాతృత్వ మమతానురాగముల మహోన్నతికి అభివందనం ఆకు వక్కల సమర్పణం అరటి పండ్ల నైవేద్యం ఆకు వక్కల సమర్పణం అరటి పండ్ల నైవేద్యం పాలాభిషేకంలోన దాగుంది పరమార్థం బీజక్షేత్రమున రాజయోగమున సాగే ప్రేమే సంస్కృతి బీజక్షేత్రమున రాజయోగమున సాగే ప్రేమే సంస్కృతి సంసార సుఖానికి సమాజ శాంతికి సాంప్రదాయమే సద్గతి విషయాలు చాలా చెప్పదాం అనుకున్నాం కానీ లెనిన్ గారు పద్యాల్లో చాలా చెప్పేశారు కనుక అందువల్ల ఎక్కడా ఛాన్స్ లేకుండా అన్నీ కవర్ చేసి వచ్చారు ఇంతవరకు నాకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ. కానీ మన ధర్మం కనుక గాళ్ళగారిని పరిచయం చేయడం అనే ప్రయత్నం మరొకసారి చేస్తాను. డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు మున్నంగనే గ్రామంలో పుట్టారు. అక్కడే చిన్న స్కూలు హై స్కూల్ అవన్నీ అక్కడే చదివారు. అప్పటి నుంచి ఆయనకి సాహితీ వ్యాసంగాల్లో మంచి ప్రవేశం అది ఉంది. ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన ప్రకారం బ్రాహ్మణ కుటుంబాలతో ఎక్కువ తిరిగి వాళ్ళ వాసనలన్నీ బాగా వచ్చాయి ఆయనకి. ఆ వాళ్ళ తినే తిళ్ళు వాళ్ళు మాట్లాడే భాష అన్నీ బాగా వచ్చాయని ఆయనే చెప్తారు. సో దాని తర్వాత ఆయన మెడికల్ స్కూల్ కోసం గుంటూరు వచ్చారు. ఆ గుంటూరు రావడానికి ముందు ఇంటర్మీడియట్ ఆ పరీక్షల కోసం ఒక బ్రాహ్మణ ఆవిడ ఇంట్లో ఉన్నారట. ఆ శాస్త్రి గారు ఎవరో వారికి ఎవరో చెప్తారు ఆయన పేరు చింతలపాటి వారు. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి బాగా నేర్పించారు. అప్పుడే ఈయన రుక్మిణీ కళ్యాణం అని చెప్తుంటే ఆ ఇంట్లో ఉన్న బామ్మగారు మిగతా వాళ్ళందరూ దూరంగా పెట్టినా ఈయన మాత్రం ఆయన మనసు మీద కూర్చోబెట్టుకుని ఆయన ఒకసారి రుక్మిణీ కళ్యాణం చెప్పు వగరాలన్నీ చెప్పించుకునేవారు. ఇవి దీనివల్ల ఆయనకి అప్పటించే పెద్ద పెద్దవాళ్లతో అంటే వయసులో బాగా పెద్దవాళ్లతో ఎలాగ ఎలా వెళ్ళాలి వాడి దగ్గరికి వాళ్ళ ఎలా పనులు చేయించుకోవాలి అని అప్పుడే తెలిసాయి. తర్వాత తరగతిగా డాక్టర్ గారు అయ్యారు. హౌస్ సర్జెన్సీ అవన్నీ అయిపోయాయి. అప్పుడు కూడా ఆయనలో నాయకత్వ లక్షణాలు చాలా వచ్చేసాయి. అప్పుడు వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న గుంటూరులో ఉన్న కాలేజీ వాళ్ళందరినీ కూడబెట్టించి ఏదో జయాంధ్ర కథ తర్వాత ఏదో ఇంకేదో ఐ స్టేషన్ వచ్చింది దానికంతటికి నాయకత్వం వహించి అప్పుడే నాయకత్వపు లక్షణాలని పొడచూపాయి.